GK Media News की स्वागतं ना पेरु शालिनी मुंदुगा हेडलाइंस तेलंगाण राष्ट्र रोड्डु रवाणा संस्थ MD गा बाध्यतलु स्वीकरिंचिन सीनियर IPS अधिकारी VC सज्जनार गन्नवरम मंडलम टेंपल्लिलो भारी अग्नि प्रमादम विद्युत शॉर्ट सर्किट तो विजय पॉलीमर्स कंपनीलो चलरेगिन मंटलु रोलुगुंट समीपंलोनि भोगापुरम वद्द अमानवीय घटन कोंदरु पसिकंदुनु पोदल्लो पारेसिन अज्ञात व्यक्तुलु విజయవాడ వంటన్ చిట్టి నగర్ పాల ఫ్యాక్టరీ ప్రాంతాల్లో కురిసిన భారీ వర్షం జలమయమైన ప్రధాన రహదారులు డ్రగ్స్ కేసు విచారణకు వచ్చిన హీరోయిన్ రకుల్ ప్రీత్ సింగ్ డ్రగ్స్ కేసులో నగదు లావాదేవీలపై ఈడీ విచారణ దేశీయ స్టాక్ మార్కెట్లో కొనసాగుతున్న లాభాల పరంపర 60.75 పాయింట్ల లాభంతో 17294 వద్ద ట్రేడింగ్ కొనసాగుతున్న నిఫ్టీ తెలంగాణ రాష్ట్ర రోడ్డు రవాణా సంస్థ MD గా సీనియర్ IPS అధికారి VC సజ్జనార్ బాధ్యతలు స్వీకరించారు హైదరాబాద్లోని RTC ప్రధాన కార్యాలయం బస్ భవన్లో శుక్రవారం సజ్జనార్ MD గా బాధ్యతలు చేపట్టారు సజ్జనార్ అంతకుముందు సైబరాబాద్ పోలీస్ కమిషనర్ గా పనిచేసిన విషయం తెలిసిందే మూడేళ్ల పాటు సైబరాబాద్ CP గా పనిచేసి నేరాల కట్టడికి కఠిన చర్యలు తీసుకున్నారు 2009లో దేశంలోనే సంచలనం సృష్టించిన దిశ కేసులో సజ్జనార్ పలు కీలక నిర్ణయాలు తీసుకున్నారు సజ్జనార్ గతంలో CID ఇంటెలిజెన్స్ విభాగాల్లో పనిచేశారు ध्रुवंते राजावरणा ध्रुवंते बृहस्पतिः ध्रुवन्त इन्द्रश्चान्यश्चान्यतां ध्रुवं 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 शतमानं भवति रतायो पुरुषस्येन्द्रिय आयुष्येन्द्रिये प्रतिष्ठति रोचनो रोचमान शोभन शोभमान कल्याण आयुद्धा अग्ने हविषा जुषाणा घृतप्रतीका घृतयो निवेदे घृतं वेत्वा मदचारगव्यं विदेव पुत्रमवयक्षतादिवा शतमानं भवति शतायुः पुरुषस्येन्द्रियः आयुक्षेवेन्द्रिये प्रतिष्ठति విశాఖపట్నం RK బీచ్ వద్ద జరిగిన 1971 వార్ గోల్డెన్ జూబ్లీ విక్టరీ కార్యక్రమంలో పాల్గొన్న హోం మంత్రి మీడియాతో మాట్లాడుతూ మహిళల భద్రత కోసం తీసుకొస్తున్న దిశా చట్టాన్ని ప్రతిపక్ష నాయకులు అవహేళన చేస్తూ మాట్లాడడం తగదని హోం మంత్రి అన్నారు ఉద్దేశపూర్వకంగా కొందరు దిశా పోలీస్ స్టేషన్ల వద్ద ఆందోళన చేయడం బాధాకరమన్నారు TDP నాయకులు దిశా చట్టమే లేదని అపహాస్యం చేస్తూ తీవ్ర ప్రచారం చేస్తున్నారు కానీ రాష్ట్రంలో అనేక మంది మహిళలు దిశ యాప్ ద్వారా రక్షణ పొందుతున్నారనే విషయాన్ని ప్రతి ఒక్కరూ తెలుసుకోవాలన్నారు దాదాపు 40 లక్షల మంది దిశ యాప్ ను డౌన్లోడ్ చేసుకున్నారని హోం మంత్రి స్పష్టం చేశారు దాదాపు 1500 కేసుల్లో 7 రోజుల్లోనే ఛార్జ్ షీట్ వేయడం జరిగిందన్నారు మహిళల రక్షణ విషయంలో ప్రతిపక్ష TDP నాయకులు సలహాలు ఇవ్వాల్సింది పోయి దుష్ప్రచారం చేయడం బాధాకరం అన్నారు కాలేజ్ విద్యార్థినీలు మహిళలు దిశ యాప్ ను వాడటం వలన భద్రత లభిస్తుందని చెబుతున్నారు కానీ ఇప్పుడు TDP నాయకులు మహిళల నమ్మకాన్ని వమ్ము చేస్తున్నారని హోం మంత్రి మండిపడ్డారు దాన్ని తప్పు మార్గంలో పట్టించేలాగా ఈ ప్రభుత్వం మహిళల భద్రత కోసం తీసుకొచ్చినటువంటి ఒక చట్టాన్ని ఒక అపహాస్యం పాలు చేసేలాగా దాన్ని ఏదో ఒక విధంగా ప్రజల్లో ఇది ఏమీ లేదు అని తెలియాలి అనే విధంగా కార్యక్రమాలు చేస్తా ఉన్నారు. యాక్చువల్ గా ఈ రోజు దిశ యాప్ వచ్చేసి 40 లక్షల మంది డౌన్లోడ్ చేసుకున్నారు. ఆ యాప్ డౌన్లోడ్ చేసుకున్న చాలా మంది వారు ఏదైనా ఆపదలో ఉన్నప్పుడు వాళ్ళు రక్షణ పొందుతా ఉన్నారు. ఎందుకంటే ఈ రోజు కాలేజ్ స్టూడెంట్స్ వాళ్ళందరూ ఒక భరోసాగా భావిస్తూ ఉన్నారు. దిశ యాప్ డౌన్లోడ్ చేసుకుంటే మాకు కొంత భద్రత వస్తుంది అని వాళ్ళు ఒక నమ్మకంలో ఉన్నప్పుడు దాన్ని కూడా వాళ్ళ నమ్మకాన్ని కూడా వమ్ము చేసేలాగా దిశ లేదు అని నిరంతరం ఒక పబ్లిసిటీ చేయడం వల్ల వాళ్ళకు కూడా ఒక అనుమానం ఏర్పడే పరిస్థితి. కాబట్టి దయచేసి ఇప్పుడు ఉన్నటువంటి దాన్ని దిశ యాప్ ఉపయోగించుకోవడం ద్వారా చాలామంది తక్షణమే పోలీసులు వచ్చి వాళ్ళని రక్షిస్తూ ఉన్నటువంటి పరిస్థితులు ఉన్నాయి. మంచి ఏం జరుగుతున్నది అని తెలుసుకోండి. ఈ చట్టం వచ్చిన తర్వాత మహిళలకు జరుగుతున్నటువంటి మంచి కూడా ఉంది, అదేంటని మీరు ఒకసారి ఆలోచించండి, సమీక్ష చేసుకోండి. ఈ చట్టంలో జరుగుతున్నటువంటి ఉపయోగాలు ఏంటి తర్వాత మాట్లాడండి. అసలు చట్టమే వేస్ట్ అని చెప్పడం ద్వారా మనం ఏం మెసేజ్ ఇస్తున్నామండి సమాజానికి? అది తప్పు. ఇప్పుడు దానికి ఏదైనా బలోపేతం చేసుకోవడానికి మీరు ఇంకా ఇలా చేయండి అలా చేయండి అని ఒక మంచి సూచనలు సలహాలు ఇవ్వండి, ఖచ్చితంగా తీసుకుంటాం. మహిళా భద్రత అనేది మా ఫస్ట్ ప్రయారిటీ. కేసీఆర్ అమర్ హే అంటూ నినాదాలు చేసిన టీఆర్ఎస్ నాయకులు తెలంగాణలో వాడవాడల జెండా పండుగ కార్యక్రమంలో జెండా ఆవిష్కరించిన అనంతరం కేసీఆర్ అమర్ హే అంటూ నినాదాలు చేసిన టీఆర్ఎస్ నాయకులు సోషల్ మీడియాలో హల్చల్ అవుతున్న వీడియో. గన్నవరం మండలం తెంపల్లిలో భారీ అగ్ని ప్రమాదం చోటు చేసుకుంది. విద్యుత్ షార్ట్ సర్క్యూట్ తో విజయ పాలిమర్స్ కంపెనీలో మంటలు చెలరేగాయి. ఫైర్ సిబ్బంది మంటలను అదుపు చేస్తున్నారు. పరిసర ప్రాంతాల్లో దట్టంగా పొగ వ్యాపించింది. పక్కన పలు ఫ్యాక్టరీలు ఉండటంతో స్థానికులు భయాందోళనకు గురవుతున్నారు. రోలుగుట్ట సమీపంలోని భోగాపురం వద్ద అమానీయమైన ఘటన జరిగింది. మానవత్వం లేని అజ్ఞాత వ్యక్తులు కొందరు ఓ ముక్కు పచ్చలారని పసుకందును పొదల్లో పారేశారు. విషయం తెలుసుకున్న పోలీసులు అక్కడికి చేరుకొని మానవత్వం చాటుకున్నారు. ఎస్ఐ నాగకార్తీక్ తన సిబ్బందితో కలిసి పొదల్లో ఉన్న పసికందును స్వయంగా మోసుకొని వచ్చి స్థానిక ఆసుపత్రిలోని వైద్యులకు అప్పగించారు. ప్రస్తుతం ఆ శిశువు వైద్యుల పర్యవేక్షణలో ఉన్నాడు. खड़ा पड़ेंगे। విజయవాడ వంటూన్ చిట్టినగర్ పాల ఫ్యాక్టరీ ప్రాంతాల్లో కురిసిన భారీ వర్షం జలమయమైన ప్రధాన రహదారులు పొంగిపోలిన డ్రైనేజీలు లోతట్టు ప్రాంతాలు జలమయమై అవటంతో ఇబ్బందులు పడ్డ వాహన చోదకులు స్థానికులు ఈ రోజు కదిరి పట్టణం పరిసర ప్రాంతాలలో ఉదయం 4 గంటల నుండి భారీ వర్షం కురుస్తుంది. రోడ్లన్నీ జలమయమయ్యాయి. నల్లారి కిషోర్ కుమార్ రెడ్డి ఆదేశాల మేరకు కలికిరి మండలంలోని వికలాంగులకు వితంతువులకు తొలగిన పెన్షన్లు తిరిగి మంజూరు చేయాలని కలికిరి ఎండిఓ ఆఫీసులో ఎండిఓ అధికారికి టీడీపీ మండల నాయకులు నిజాముద్దీన్ మైనార్టీ నాయకులు మున్వర్ అగస్తీశ్వర్ వర్మ జనగౌడ్ అయోధ్య సూర్య మాజీ ఎంపీపీ నాగభూషణ్ రెడ్డి మారుతి మరియు ఇతర నాయకులు కార్యకర్తలు పాల్గొని వినతి పత్రం సమర్పించారు. రామారావు గారు ముసలి వాళ్ళు పేదవారు ఉంటారు కాబట్టి వాళ్ళ కోసము 35 రూపాయల పెన్షన్ పథకాన్ని ఫస్ట్ తెలుగుదేశం ప్రభుత్వం స్టార్ట్ చేసింది. దాన్ని చంద్రబాబు నాయుడు గారు 75 రూపాయలు చేసినారు. ఆ తర్వాత రాజశేఖర రెడ్డి గారు 25 రూపాయల లెక్కన 200 రూపాయలు చేశారు. 200 రూపాయలు ఉన్న పెన్షన్ని ఒకేసారి 1000 రూపాయలు చేసినారు మళ్ళీ చంద్రబాబు నాయుడు గారు. మళ్ళీ దాన్ని ఆయనే 2000 రూపాయలు చేశాడు. ఆయన 1,50,000 రూపాయలు రైతులకు రుణమాఫీ ప్రకటించడం జరిగింది చంద్రబాబు నాయుడు. 1,50,000 రూపాయలు రుణమాఫీని ఒకేసారి ఇవ్వమని చెప్పి ఇప్పుడున్న ముఖ్యమంత్రి ప్రతిపక్షంలో అసెంబ్లీలో ఒకేసారి 1,50,000 రూపాయలు నువ్వు చెల్లించాలా రైతులకు మోసం చేస్తానని నిలదీసిన ఈ పెద్ద మనిషి 1,000 రూపాయలు పెన్షన్ పెంచేదానికి మాత్రము 4 వాయిదాలు తీసుకున్నాడు. దాన్ని కూడా సక్రమంగా చేయలేదు. ఈరోజు టోటల్గా ఈ ప్రభుత్వం ఫెయిల్ అయిపోయింది. ఈ ప్రభుత్వానికి కొనసాగే అర్హతే లేదు. ఈ విధంగా ప్రజల్ని మోసం చేస్తున్నారు కాబట్టి వీళ్ళని ఖచ్చితంగా రాబోయే దినాల్లో ప్రజలు వీళ్ళకి తగిన బుద్ధి చెప్తారని కూడా మీ సభాముఖంగా తెలియజేసుకుంటున్నాను. అనంతపురం జిల్లా హిందూపురంలో శ్రీ చైతన్య పాఠశాలలో ప్రభుత్వ నిబంధనలకు విరుద్ధంగా ఫీజులు వసూలు చేస్తూ విద్యా సామాగ్రిని అమ్ముతున్న విద్యాశాఖ అధికారులు పట్టించుకోవడం లేదని ఎస్ఎఫ్ఐ ఏఐఎస్ఎఫ్ ఎన్ఎస్టీఐ విద్యార్థి సంఘాల ఆధ్వర్యంలో నిరసన కార్యక్రమం చేపట్టారు. ప్రభుత్వం ప్రైవేటు కార్పొరేట్ పాఠశాలలకు ఫీజుల నియంత్రణ కోసం ఎంత ఫీజు వసూలు చేసుకోవాలో ప్రభుత్వ నిబంధనలు విధించినా నిబంధనలు తొంగలో తొక్కి కార్పొరేట్ విద్యా సంస్థలు అధిక ఫీజులు వసూలు చేస్తున్న విద్యాశాఖ అధికారులు మాత్రం పట్టించుకోవట్లేదని ఇలాగే కొనసాగితే రాష్ట్రవ్యాప్తంగా ఉన్న ఎన్జీఓ ఆఫీసులను ముట్టడిస్తామని విద్యార్థి సంఘ నాయకులు హెచ్చరించారు. నిద్రమత్తులో ఉన్న విద్యాశాఖ అధికారులు నిద్రమత్తులో ఉన్న విద్యాశాఖ అధికారులు నిద్రమత్తులో ఉన్న విద్యాశాఖ అధికారులు ప్రభుత్వ నిబంధనలకు విరుద్ధంగా అధిక ఫీజులు వసూలు చేస్తున్నటువంటి చైతన్య స్కూల్ పైన వెంటనే ప్రభుత్వ నిబంధనలకు విరుద్ధంగా అధిక ఫీజులు వసూలు చేస్తున్న చైతన్య స్కూల్ పైన వెంటనే ప్రభుత్వ నిబంధనలకు విరుద్ధంగా పాఠ్య పుస్తకాలు యూనిఫామ్లు ఇతర కురాలను నిబంధనలు పెట్టి అమ్ముతున్నటువంటి చైతన్య స్కూల్ పైన వెంటనే ఈరోజు రాష్ట్ర ప్రభుత్వం నూతనంగా ఫీ స్ట్రక్చర్ను విడుదల చేసింది. కార్పొరేట్ విద్యను కూడా సామాన్యులకు దగ్గర చేయాలనే ఉద్దేశంతో ప్రభుత్వ పాఠశాలల్ని కార్పొరేట్ స్థాయిలో తీర్చిదిద్ది అదే ఫీ స్ట్రక్చర్ను అక్కడ విచితంగా ఏదైతే ఇస్తా ఉన్నారో అదే స్థాయి విద్యను వీళ్ళు కూడా ఇస్తా ఉన్నారు. అటువంటి విద్యను అత్యధిక రేట్లకు వ్యాపారం చేసి అమ్ముతున్నటువంటి చైతన్య, నారాయణ, ప్రైవేటు, కార్పొరేట్ పాఠశాలలన్నింటికీ బుద్ధొచ్చే విధంగా ప్రభుత్వం ఈరోజు ఒక ఫీ స్ట్రక్చర్ను నిర్ణయించి దాన్ని పాటించని పక్షంలో పాఠశాలలపైన తీవ్రమైన చర్యలు తీసుకుంటామని చెప్పి తీవ్రంగా హెచ్చరించిన ఇవాళ బట్టలు యూకేజీ చదివే పిల్లాడికి బట్టలు, యూనిఫామ్, షూస్, సాక్సులతో సహా ఇక్కడే కొనాలని చెప్పేసి ఎల్కేజీ నుంచి 10వ తరగతి చదివే విద్యార్థుల వరకు వారి బుక్కులు, యూనిఫామ్ ఖర్చును 5,200తో మొదలై 10,800 దాకా నిర్ణయించింది. అంతేకాకుండా ఎల్కేజీ నుంచి 10th క్లాస్ చదివే విద్యార్థులకు ఫీ స్ట్రక్చర్ను 20,000తో మొదలుపెట్టి 48,000 దాకా డిసైడ్ చేసింది. అటువంటి దుర్మార్గపరంగా నడుపుతున్నటువంటి చైతన్య పాఠశాల, చైతన్య నారాయణ పాఠశాలను సీజ్ చేయాలని చెప్పేసి ఈరోజు మేము డిమాండ్ చేస్తా ఉన్నాం. ఇవాళ పబ్లిక్లో ఇక్కడే రూమ్ తీసుకొని అమ్ముతా ఉన్న విద్యాశాఖ అధికారులు అమ్ముడు పోయి స్పందించడం లేదని చెప్పేసి త్వరలో వాళ్ళు కనుక వీళ్ళపైన చర్యలు తీసుకొని పక్షంలో ఎస్ఎఫ్ఐ, ఏఎస్ఎఫ్ అన్ని విద్యార్థి సంఘాల తరఫున మీ కార్యాలయాలను ముట్టడిస్తామని చెప్పి ఈ సందర్భంగా హెచ్చరిస్తా ఉన్నాం. ఈరోజు ఎస్ఎఫ్ఐ, ఎన్ఎస్ఐ విద్యార్థి సంఘాల ఆధ్వర్యంలో చైతన్య పాఠశాల ఎదురుగా ఆందోళన కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నాం. ప్రధానంగా రాష్ట్ర ప్రభుత్వం గొప్పలు చెప్పుకోవడం కాదు, రాష్ట్ర ప్రభుత్వం ప్రకటించినటువంటి ఫీజుల్ని అమలు చేసే విధంగా కార్యరూపణ చేయాలని చెప్పి మేము విద్యార్థి సంఘాలుగా డిమాండ్ చేస్తా ఉన్నాం. ఈరోజు ప్రత్యక్షంగా మేము చూస్తా ఉన్నాం. 6 కోట్ల విద్యుత్ సర్ ఛార్జీల మొండి బకాయి, కనీస డిమాండ్ బిల్ 18 లక్షలు కూడా చెల్లించకపోవడంతో మున్సిపల్ కార్యాలయాన్ని పవర్ కట్ చేసిన విద్యుత్ శాఖ. అనంతపురం జిల్లా కళ్యాణదుర్గ మున్సిపల్ కార్యాలయం విద్యుత్ శాఖకు 6 కోట్ల విద్యుత్ సర్ ఛార్జీల కట్టకపోవడంతో మున్సిపల్ కార్యాలయానికి విద్యుత్ సరఫరా నిలిపివేశారు. ప్రజలు మున్సిపల్ కార్యాలయం చుట్టూ జనన మరణ ధృవపత్రాల కోసం వారం రోజులుగా ప్రదక్షిణ చేస్తున్నా చోద్యం చూస్తున్న మున్సిపల్ అధికారులు నిర్లక్ష్యంగా సమాధానం చెప్పడంతో ప్రజలు తీవ్ర అసహనాన్ని వ్యక్తం చేస్తున్నారు. 12 గంటలైనా కూడా మీరు సిస్టమ్ ఆన్ చేయకపోతే ఎట్లా సార్? పవర్ కట్ చేశారు సార్, వారం రోజులైంది, కరెంట్ బిల్ కట్టలేదని. అంటే మున్సిపాలిటీ కరెంట్ బిల్ సార్? టోటల్ టౌన్ లో స్ట్రీట్ లైట్ది, వాటర్ది సార్ అదంతా కట్టలేదని. అంటే పంచాయతీలో నుంచి ఉంది అది, దాదాపు 5 కోట్ల వరకు బ్యాలెన్స్ ఉంది. మామూలు రెగ్యులర్ గా 13 లక్షలు 12 లక్షలు కట్టుకుంటూ వస్తున్నాము. ఈ నెల కొంచెం శాలరీస్ ఇవ్వాలి కదా వర్కర్స్ కోసం, ఇబ్బంది ఉన్న వల్ల కలెక్షన్స్ పికప్ చేసి నెక్స్ట్ వీక్ కడతామని చెప్పాము. అయినా వాళ్ళు ఏడీ గారు వచ్చి కరెంట్ కట్ చేసి ఉంటారు. స్ట్రీట్ లైట్, వాటర్ సెక్షన్ అవి దాదాపు పంచాయతీ కాలం నుంచి 5 కోట్ల వరకు బకాయిలు ఉన్నది అని తెలిపారు. మేమేమో నెల 12 లక్షలు 8 లక్షల వరకు కడుతున్నాము. ఈ నెలనే కొంచెం వర్కర్స్ శాలరీస్ ఇబ్బంది ఉన్నందువల్ల నెక్స్ట్ వీక్ కలెక్షన్ చేసుకుని కడతామని చెప్పినా కూడా వాళ్ళు కట్ చేసి వెళ్లారు. నెక్స్ట్ వీక్ మేము కట్టిన తోటనే ఇస్తామని తెలిపారు సార్. అంటే ఇప్పుడు 1 వీక్ వరకు కరెంట్ రాదు సార్, కట్టేంత వరకు ఇవ్వమని తెలిపారు. కరెంట్ ఏడీ గారు ఆయన పేరు సార్ సార్ పేరు మర్చిపోయినా సార్, ఏదో ఉంది. లేదు పంచాయతీ కాలం నుంచి ఉంది, దాదాపు 5 కోట్ల వరకు పెండింగ్ ఉంది. మేము రెగ్యులర్ గా కడుతున్నాం. 8 లక్షలు 12 లక్షలు 13 లక్షలు కట్టుకుంటాను వస్తున్నాం ఈ 2 years నుంచి మా పీరియడ్ లో. इपड़ी पैन कटाली कलेक्शन पूर वाल करोना प्रॉब्लम నెక్స్ట్ వీక్ రెడీ చేస్తాం సార్ అని చెప్పినా కూడా కట్ పవర్ కట్ చేశారు సార్. నెక్స్ట్ వీక్ కట్టిన తర్వాత ఇస్తామని తెలిపారు. అంటే కొత్త బ్యాలెన్స్ ఇచ్చే వరకు కట్ చేయలేదు. మధ్య మామూలు ఇన్స్టాల్మెంట్స్ కట్టని చెప్పారు. 5 కోట్లు అంటే కట్టలేము కదా చిన్న మున్సిపాలిటీ. 10 లక్షలు 12 లక్షలు మనకి ఎంతెంత వరకు వస్తా ఉంటే ఆ విధంగా కట్టేస్తున్నాం సార్. మున్సిపాలిటీ బకాయిల స్ట్రీట్ లైట్ వాటర్ వర్క్స్ ఉంది. ఇప్పటివరకు ఎంత తెలియక సార్ 6.5 కోట్లు బాకీ ఉన్నట్లే. అనంతపురం జిల్లా ఉరవకొండ నియోజకవర్గంలో రాష్ట్ర ప్రభుత్వ వ్యవసాయ సలహాదారు అంబటి కృష్ణారెడ్డి 2 రోజుల పర్యటనలో భాగంగా కూడేరు మండల కేంద్రంలో అధికారులు రైతులతో సమావేశం. ఈ కార్యక్రమంలో ఉరవకొండ మాజీ ఎమ్మెల్యే వై విశ్వేశ్వర్రెడ్డి, ఉరవకొండ మార్కెట్ యార్డ్ చైర్మన్ సుశీలమ్మ, మండల కన్వీనర్ రాజశేఖర్, మాజీ జడ్పీటీసీ నర్మలమ్మ, నాగేంద్ర మరియు అన్ని శాఖల అధికారులు, రైతు సోదరులు, మండల నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు. ఏడియ సారు శ్రీ వెంకటరామ సారు పూలగుచ్చంతో సత్కరిస్తారు. రాజశేఖరణకు పూలగుచ్చంతో సంవర్షణ వస్తుందని కోరుచున్నాం. ఇప్పుడు మన ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వ వ్యవసాయ గౌరవ సలహాదారు గారిని శ్రీ అంబటి కృష్ణారెడ్డి గారిని మరి అనంతపురం డివిజన్ సలహాయ హౌసింగ్ ఏయూ గారిని కృష్ణారెడ్డి మరి స్థానిక ఎమ్మెల్యే సార్ గారికి శ్రీ వారిని మన విశ్వనాథ గారికి పూలగుచ్చంతోనూ శారవతోనూ సత్కరిస్తూ కోరుచాము. వేదిక కాదు ఇది, ఎందుకంటే మన వ్యవసాయ సలహాదారు సీఎం గారికి ముఖ్య సలహాదారుడు, ఆయనకి ఎన్ని పనులున్నా కూడా మీ నియోజకవర్గానికి వస్తానని మన బాధలో ఏమున్నాయో తెలుసుకునేదానికి చాలా మన నియోజకవర్గం పైనే. డ్రగ్స్ కేసులో నగదు లావాదేవీలపై ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ హైదరాబాద్ లో విచారణ కొనసాగిస్తున్న విషయం తెలిసిందే. టాలీవుడ్ దర్శకుడు పూరి జగన్నాథ్, నటి చార్మిని విచారించిన ఈడీ వారి నుంచి పలు వివరాలు రాబట్టింది. ఇక ఈ రోజు విచారణలో భాగంగా హీరోయిన్ రకుల్ ప్రీత్ సింగ్ ఈడీ కార్యాలయానికి చేరుకుంది. రకుల్ ప్రీత్ సింగ్ తో పాటు ఆమె చార్టర్డ్ అకౌంటెంట్, న్యాయవాది, మేనేజర్ కూడా ఈడీ కార్యాలయానికి వచ్చారు. ఆమె బ్యాంక్ ఖాతాల నుంచి జరిగిన లావాదేవీలపై అధికారులు ప్రశ్నించనున్నట్లు తెలుస్తుంది. డాక్యుమెంట్స్ తో పాటు విచారణకు హాజరు కావాలని ఇప్పటికే ఈడీ ఆమెకు స్పష్టం చేసింది. రకుల్ ప్రీత్ ఈ నెల 6న విచారణకు రావాలని ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ ముందుగా నోటీసులు జారీ చేసింది. అయితే ఆ రోజు తనకు షూటింగ్ ఉందని చెప్పడంతో ఆమెను ఈ రోజు అధికారులు విచారిస్తున్నారు. డ్రగ్స్ కేసులో క్యాల్విన్ ఇచ్చిన కీలక వివరాల ఆధారంగా ఈ కేసులో ఈడీ విచారణ కొనసాగిస్తోంది. गर्लफ्रेंड नाम आ जाता हमारी అలా పడిపోతాడు అలా అర్థం చేసుకోండి కాబట్టి అంతే ఆపేది ఇక్కడ ఆపండి ఆపండి దేశీయ స్టాక్ మార్కెట్లలో లాభాల పరంపర కొనసాగుతుంది. శుక్రవారం ఉదయం 9:54 సమయానికి సెన్సెక్స్ 58,000 మార్కెట్ను క్రాస్ చేసి సరికొత్త రికార్డులను క్రియేట్ చేసి 119 పాయింట్లు లాభపడింది. నిఫ్టీ 60.75 పాయింట్ల లాభంతో 17,294 వద్ద ట్రేడింగ్ కొనసాగుతుంది. అంతర్జాతీయ మార్కెట్ల నుంచి సానుకూల సంకేతాలతో BSE 30 సూచీలో దాదాపు సగానికి పైగా కంపెనీల షేర్ల లాభాలు కంటిన్యూ అవుతున్నాయి. వీటిలో కోటక్ మహీంద్రా బ్యాంక్, రిలయన్స్, టైటన్, ICICI బ్యాంక్, ఇండస్ఇండ్ బ్యాంక్, SBI, L&T, NTPC, డాక్టర్ రెడ్డిస్ షేర్లు లాభాల్లో ఉండగా HCL టెక్, HUL, M&M, టెక్ మహీంద్రా, TCS, అల్ట్రాటెక్ సిమెంట్, ఏషియన్ పెయింట్స్, నెస్లే ఇండియా, మారుతి షేర్లు నష్టాల బాట పట్టాయి. బులెటిన్ ముగించే ముందు హెడ్లైన్స్ మరోసారి. తెలంగాణ రాష్ట్ర రోడ్డు రవాణా సంస్థ MDగా బాధ్యతలు స్వీకరించిన సీనియర్ IPS అధికారి VC సజ్జనార్. గన్నవరం మండలం టెంపల్లిలో భారీ అగ్ని ప్రమాదం, విద్యుత్ షార్ట్ సర్క్యూట్ తో విజయ పాలిమర్స్ కంపెనీలో చెలరేగిన మంటలు. రోలుగుంట సమీపంలోని భోగాపురం వద్ద అమానవీయ ఘటన, కొందరు పసికందును పొదల్లో పారేసిన అజ్ఞాత వ్యక్తులు. విజయవాడ 1 టౌన్ చిట్టినగర్ పాల ఫ్యాక్టరీ ప్రాంతాల్లో కురిసిన భారీ వర్షం, జలమయమైన ప్రధాన రహదారులు. డ్రగ్స్ కేసు విచారణకు వచ్చిన హీరోయిన్ రకుల్ ప్రీత్ సింగ్, డ్రగ్స్ కేసులో నగదు లావాదేవీలపై ED విచారణ. దేశీయ స్టాక్ మార్కెట్లో కొనసాగుతున్న లాభాల పరంపర, 60.75 పాయింట్ల లాభంతో 17,294 వద్ద ట్రేడింగ్ కొనసాగుతున్న నిఫ్టీ. ఇవి బులెటిన్ అప్డేట్స్. మరో బులెటిన్ లో మళ్ళీ కలుసుకుందాం. అంతవరకు సెలవు, నమస్తే. మరిన్ని లేటెస్ట్ అప్డేట్స్ కోసం GK మీడియా ఛానల్ ని వెంటనే సబ్స్క్రైబ్ చేయండి. నోటిఫికేషన్స్ కోసం బెల్ బటన్ ని క్లిక్ చేయడం మర్చిపోకండి।